Anya, mute ki Anya, sir. రమేష్ రాజు గారు చాలా చక్కగా మాట్లాడారు. అలాగే ఈ ఆయన మాట్లాడినప్పుడల్లా కొన్ని ఎగ్జాంపుల్స్ కి నా పేరు తీసుకుని మాట్లాడినప్పుడు నాకు చెప్పలేని ఆనందం కలిగింది. ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తి, మంచి వ్యక్తి, ఎంతో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి మన పేరుని 10 సార్లు మాట్లాడితేనే మనం అంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అని అంటే, మరి అలాంటి వ్యక్తి దగ్గర మనం కొన్ని మంచి విషయాలు నేర్చుకుని సమాజానికి ఉపయోగపడినప్పుడు ఆనందం ఇంకా ఎక్కువగా ఉంటుందని నేను భావిస్తూ, రమేష్ రాజు గారు కొన్ని ఎగ్జాంపుల్స్ కి నా పేరును ఉపయోగించి నన్ను కొద్దిగా అందరిలో ముఖ్యంగా శ్రీరామ్ శ్రీరామ్ అని చెప్పడం నాకు ఒక ఎంత ఆనందాన్ని వేసింది. అలా మీ నోట విన్నాం, ముఖ్యంగా మీ నోట నా పేరు విన్నాం, నేను ఆనందంగా ఫీల్ అవుతున్నాను సార్. ఇంకొక పాయింట్ ఏంటంటే, విత్ ప్రెసిడెంట్ గారి పర్మిషన్ తో మా అబ్బాయి ఢిల్లీలోని బెనెట్ యూనివర్సిటీలో బీటెక్ కంప్లీట్ చేసాడు. రీసెంట్ గా ఇంజనీరింగ్ అయిపోయింది అబ్బాయికి. మా అబ్బాయికి బైజూస్ బెంగళూరులో సాఫ్ట్వేర్ డెవలపర్ ఇంజనీర్ రోల్ లో వాడు సెలెక్ట్ అయ్యాడు. మంచి గౌరవప్రదమైన శాలరీతోనే వాడు సెలెక్ట్ అయ్యాడు. కాబట్టి ఈ ఆనందాన్ని, శాలరీ చిన్నదా పెద్దదాన్ని పక్కన పెడితే గౌరవప్రదమైన శాలరీ అని అన్నాను. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ హిస్ అచీవ్మెంట్. ఐ షేర్ విత్ యు ఆల్ అండ్ ప్లీజ్ బ్లెస్ మై సన్ విత్ ఆల్ యువర్ విషెస్. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్ రాజు గారు, మీ బ్లెస్సింగ్స్ కూడా మా అబ్బాయి ఉండాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతానికి బైజూస్ బెంగళూరులో అఫీషియల్ ఎంప్లాయ్ అయ్యాడు సార్, ఎన్రోల్ అయిపోయాడు, ట్రైనింగ్ పీరియడ్ లో ఉన్నాడు. ఇంకొక 3 మంత్స్ లో ఫుల్ టైమ్ ఎంప్లాయ్ కింద కూడా కన్వర్ట్ అవుతాడు. మీ అందరి ఆశీస్సులు, వాసవి అమ్మవారి ఆశీస్సులు మా అబ్బాయికి లభించినందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక థ్యాంక్ యూ. మనకి మన ఇంత మంచి స్పీకర్ దొరకడానికి కారణమైన ఫస్ట్ మన వంకాయల శంకర్ గారికి కృతజ్ఞత చెప్తున్నాను. ఆ రోజు అదే సార్. ఓకే సార్, శంకర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. ఎందుకంటే ఆ వేళ డిస్కషన్ రాగానే, ఆ డిస్కషన్ అయిన వెంటనే మీ పేరు సజెస్ట్ చేశారు, అక్కడే ఆన్ ది స్పాట్ నుంచి కూడా మాట్లాడారు శంకర్ గారు. థ్యాంక్ యూ సో మచ్ శంకర్ గారు. సార్ మాట్లాడండి. వాస్వేన్ మెంబర్స్ అందరికి నా నమస్కారాలు. ఈ ఈ జూమ్ లో ఫస్ట్ టైం మీ అందరినీ నేను కలుసుకుంటున్నాను. నేను ఈ మధ్యలోనే మన వాస్వేలో జాయిన్ అయ్యాను. కాకపోతే లైన్స్ క్లబ్ లో మా విఎస్ సునుకరా గారితో పాటు మా కార్యక్రమాలు షేర్ చేసుకుంటాం మేము 30 సంవత్సరాలు పెట్టి. ఈ రమేష్ రాజు గారి గురించి చెప్పాలంటే, చెప్పినట్టు మన శ్రీరామ్ పరిచయం చేసినట్టు అందులో 100% కాదు 200% అని ఉంటే చెప్పాలి. రమేష్ రాజు గారు ఎప్పుడు చెప్పినా సరే, నేను ఎప్పుడు ఉన్నా సరే, ఎప్పుడో ఏవో కొత్త విషయాలు ఇంకా నేర్చుకోవాల్సినవి ఉంటూనే ఉంటాయి. ఆయన ఆయన పరమ గురువు, పరమాచార్య అని కూడా పెట్టవచ్చు ఆయన బిరుదు. సో ఈరోజు పార్టిసిపేషన్స్ 17 మందికి తగ్గిపోయారు. ఇక మీద కాకుండా ముందు 90 మంది ఎంతో చూశాను నేను. ఆ నెంబర్ని కొద్దిగా ఇక మీదట కొద్దిగా బాగా పెరిగేటట్టు చూడండి. రమేష్ రావు గారు తాలూకా మాటలు, వారి తాలూకా సందేశాలు మనం మనం చేస్తే మనకే కాదు మన గ్రామానికి, మన వైఎస్ఆర్ జాతికి కూడా మంచి పేరు వస్తుంది. అది చేయవలసిందిగా మరీ మరి కోరుతూ రమేష్ రావు గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ రామగారు. చెప్పినట్టు మేము ఒక స్కూల్ని తీసుకున్నాం సార్. తీసుకొని ఈ మధ్య 100 ప్లాంట్స్ అక్కడ ప్లాంటేషన్ చేసాం వాసి క్లబ్ తరఫున. నెక్స్ట్ అందులో కూడా జనరల్ ప్లాంట్స్ కాకుండా పిల్లలకు ఉపయోగపడే, మనం చిన్నప్పుడు ఎంతో ఇష్టపడే ఆ చెట్లు ఎక్కి కుగుసుకునే అన్ని రకాలు పళ్ళ చెట్లు కూడా ప్రత్యేకంగా సెలెక్టెడ్ గా చేసి మరి అక్కడ ప్లాంటేషన్ చేయడం జరిగింది. జనరల్ గా ప్లాంటేషన్ చేసినప్పుడు మామూలు చెట్లు ఏవో వేసి వెళ్ళిపోతున్నారు, కానీ మేము అలా చేయలేదు. మా క్లబ్ లో మెంబర్స్ మేము అందరం ఆలోచించుకొని వెళ్ళక్కర్లేదు. చిన్నప్పుడు మన జాంకాయ కోసం ఎన్ని చెట్లు ఎక్కాం, మామిడికాయ కోసం ఎన్ని చెట్లు ఎక్కాం, ఇలా అన్ని దానికోసమని ప్రతి ఆయా ఇంచుమించుగా ఒక 40 రకాల చెట్లు దాంట్లో మేము వేసామండి. మంచి ఐడియా ఇచ్చారు. నోకరాజ్ గారు మాట్లాడండి సార్. అన్మ్యూట్ చేయండి సార్. రమేష్ గారితో ఉన్న పరిచయం ఒక విధంగా నాలో కొత్త మనిషిని చూపించుకోవడానికి అవకాశం అయింది. కారణం ఏంటంటే
ఎప్పుడైనా ఒక డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడాము అనుకోండి, మనకు పోద్ది ఆ డిప్రెషన్ పోద్ది. మాట ఏముంది అని కూడా మాట్లాడుకుంటే మాటల్లో కాదు అది, ఆయన ఏదో ఒక రూపంలో దాన్ని నివారణ అన్నది మన మనసుకు హత్తుకునేలాగా ఆయన మాటల్లోనే చెప్తూ ఉంటారు. ఎంత నేను చాలా సార్లు ఆయనతో మాట్లాడటానికి ప్రిఫర్ చేస్తాను. కారణం ఏంటంటే ఏదో టైంలో ఆయన అది చాలా మనిషిని ఒక ప్రశాంతమైన మనసుతో తీసుకురావడానికి ప్రయత్నం జరుగుద్ది. జైలు అంటే ఆయన ఏం చేసేది ఏమి ఉండదు, ఆయన మాటలు తీరు అలా ఉంటుంది అన్నమాట. ఎలా ఉంటుందంటే మనం ఏ ఆలోచనలను చికాకులను ఆయనతో మాట్లాడామనుకోండి, ఆయన మంచి జోకేసో లేకపోతే మంచి విషయం చెప్పో లేదా ఆయన చుట్టూ ఉన్న వాతావరణాన్నే ఆయన చక్కగా మలుస్తారు. ఒక అది వైజ్ఞానిక విషయం ఏమండి, ఆధ్యాత్మికమైన విషయం ఏమండి, ఆయన చుట్టూ జరిగే వాతావరణం కానీ చుట్టూ జరిగే మనుషుల్లో కానీ చుట్టూ వచ్చే మాటల్లో కానీ ఏదో పాయింట్ తీసుకుని దాన్ని ఈ విధంగా మలిచి ఎవరికి ఏది ఎక్కడ ఎలా మాట్లాడాలో మాట్లాడి వారిని చాలా చక్కగా ప్రశాంతంగా ఉండేలాగా చూడగలరు. నేను అందుకే ఎక్కువ ఆయనతో మాట్లాడడానికి ప్రిఫర్ చేస్తూ ఉంటాను. చాలా మంచి సందేశాన్ని ఇచ్చారు. ముఖ్యంగా కుర్రోళ్ళకి ముఖ్యంగా ఈ మీ వయసు వాళ్ళందరికీ ఆచరించగలిగితే చాలా మంచి విజ్ఞానాన్ని ఇచ్చే సందేశాన్ని ఇచ్చారు. థ్యాంక్స్ అండి రమేష్ గారు. ఓకే, ఈరోజు మన కార్యక్రమం కొన్ని సాంకేతికమైన కారణాల వల్ల కొంత మెంబర్స్ తగ్గారు. నెక్స్ట్ టైం ఆ మిస్టేక్ కూడా మనం రెక్టిఫై చేసుకుని ముందుకెళ్దాము. పాపం జూమ్ ఐడి చేయడానికి అవ్వకపోతే కూడా నా రమేష్ రాజు గారిని అసలు క్రియేట్ చేసినప్పుడు రమేష్ రాజు గారే క్రియేట్ చేశారు ఇది. ఆ మధ్యలో మనకి ఐడి మాది ఇబ్బంది పెట్టింది చేయడానికి. అది అప్పుడు అనుకోకుండా సార్ చెప్పాను, సార్ మీదైతే అన్లిమిటెడ్ ఉంటుంది కదా సార్, దాని గురించి మీద ఏదైనా ఉందా అని అంటే సరే రాము గారు అని చేసి నేను చెప్పిన కేవలం 5 నిమిషాల్లో ఐడి క్రియేట్ చేసి మనకి అది పోస్ట్ చేయడం జరిగింది. అది సో రమేష్ రాజు గారిని మామూలుగా స్పీచ్ ఆయన యొక్క మంచి మాటలను తీసుకోవడమే కాకుండా ఇలా ఐడి కోసం కూడా ఆయన్నే వాడుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మణ్ కుమార్ గారు కోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాల్సిందిగా కోరుతున్నాను. ఒక మంచి పుస్తకం చదివిన తర్వాత చాలా ప్రశాంతత కలుగుతుంది, మంచి సంగీతం విన్న తర్వాత చాలా ప్రశాంతత కలుగుతుంది. అలాగే నాడు లైన్ రమేష్ రాజా గారి స్పీచ్ విన్న తర్వాత వాతావరణం ముందుగా తెలుగు భాష శుభాకాంక్షలు. ఆదివారం ఉదయం సాధారణంగా ఎప్పుడు శుక్రవారం అవుతూ ఉంటాయి, ఆదివారం ఉదయం చక్కెర గింతలు టీ దుయ్యి ప్రతి ప్రోగ్రామ్తో సంబంధమే మనకి ఈవేళ ఉదయం ఒక చక్కని సందేశాత్మకమైనటువంటి స్పీచ్ నిర్ణయం చేసినటువంటి అధ్యక్ష గారి ముందుగా ప్రశ్నించిన. ఎందుకంటే అసలు ఫస్ట్ నేను చూశాను స్పిరిచువల్ లీడర్షిప్, అసలు నాకు అర్థం లేదు స్పిరిచువల్ లీడర్షిప్ ఏమిటో నాకు అర్థం అవ్వట్లేదు. స్పిరిచువాలిటీకి లీడర్షిప్కి లింక్ ఎలా కలెక్ట్ చేస్తారా అని నాకు అర్థం ఒక ఆధ్యాత్మికంలో ఎవరైతే గురువులు ఉన్నారో వాళ్ళ గురించి చెప్తామని అనుకున్నాను. ఎందుకంటే నేను ఎంకామ్లోని లీడర్షిప్ టెక్నిక్స్, లీడర్షిప్ థియరీస్, లీడర్షిప్ మేనేజ్మెంట్ చాలా కోర్సులు చదివాడు. కానీ ఈ లీడర్షిప్లో స్పిరిచువల్ లీడర్షిప్ లీడర్ ఉండవలసిన క్వాలిటీస్ ఏమిటి, లీడర్షిప్ ఉండకూడని క్వాలిటీస్ ఏమిటి అన్నది తెలుసుకోవడం నాకు ఫస్ట్ ఇదే ప్రథమం. ముఖ్యంగా ఒక వక్త మాట్లాడిన తర్వాత వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పమంటే సాధారణంగా ఆ వక్త యొక్క మాట్లాడిన దానికి విశ్లేషిస్తూ చెప్తూ ఉంటాం. కానీ ఈవేళ రమేష్ రాజా గారి గురించి విన్న తర్వాత వారి స్పీచ్ విన్న తర్వాత వోట్ ఆఫ్ థ్యాంక్స్ అందరూ సమర్పణ చెప్పాలంటే ఆయన బయోడేటా గురించి కూడా మనం గ్రహించవలసిన మంచి పాయింట్లు తీసుకొని చెప్పాలని నాకు అనిపిస్తుంది. చెప్పిందని బట్టి ఏమిటంటే ముందుగా ఆయన మేనమావ దగ్గర పెరిగారు,
సాధారణంగా అమ్మమ్మ గారి ఇంట్లోనే మేనమాతలు పెరిగితే చదువు ఎక్కువయ్యి గాఢ ఎక్కువయ్యి చదువు రాదు మంచి బుద్ధులు రావు. కానీ ఈయన వాళ్ళ మేనమావగా నాకు ఇన్స్పిరేషన్ చెప్పారు. మేనమావగా గాఢం చేసినప్పటికీ ఆయనలో మంచిని గుర్తించి వాళ్ళని తల్లిదండ్రిగా భావించి వారి ఇన్ఫ్లుయెన్స్ పొందారంటే ఈజ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్. సెకండ్ ఆయన లయలగాలిలో బీకాం చదువుకున్నారు, తర్వాత వేరే చదువుకున్నారు. సాధారణంగా ఇది ముఖ్యంగా మన జనరేషన్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈజీ అవుతుండగానే ఎంసెట్ అవుతుండగానే మన అబ్బాయిని ఏ ఉద్యోగాన్ని పంపించాలి ఏ ఉద్యోగాన్ని పంపించాలి ఏ ఉద్యోగాన్ని పంపించాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. ముఖ్యంగా మన వయస్సులో చాలా ఎక్కువ ఉంది. కానీ ఆయన చెప్పిన పాయింట్, ఆయన ఆశించిన పాయింట్ మాత్రం ఇప్పుడు బాగా గ్రహించవస్తుంది. ఆయన ఏమన్నారు, ఎంప్లాయ్మెంట్ తీసుకోవడం కాదు ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కావాలి అన్నది ఆలోచన. ఎంప్లాయ్మెంట్ అయితే నేను ఒక్కడే బాగుపడతాను, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఎంతో మంది బాగుపడతారని మినరల్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు స్టార్ట్ చేశారు చెప్పేసి తెలియజేయడం జరిగింది. మాతృదేవభావ పితృదేవభావ ఆచార్య దేవభావ అంటే ఎంతో మంది ఆచార్యని వారు తయారు చేయడం జరిగింది వారి నాయకత్వంలో. తర్వాత లయన్స్ క్లబ్లు అని తర్వాత ఇతరత్ర వారు తీసుకున్నటువంటి పాత్ర చూస్తే ఏ రెండు కూడా మనం కృషి చేసి ధ్యానం మీద ధ్యాస పడితే అది మనకు ఉపయోగపడుతుంది సమాజానికి ఉపయోగపడుతుంది మనకు అర్థమైంది. స్వామి వివేకానంద వీరు వారి యొక్క దీన్ని ఇన్ఫ్లుయెన్స్ పొందారంటే చాలా అదృష్టం. రామకృష్ణ పరమహంస విషయంలో చేయడం అంటే డైరెక్ట్ గా చేయడం అంటే ఆయన పూర్వజన్మ సుకృతం ఆయన చేసుకున్న అదృష్టం. ఇది ఆయన పోయేట బట్టి నేను గ్రహించింది. అంతేకాకుండా లైన్స్ లోనే కాకుండా తక్కిన సంస్థలకు కూడా ఆయన ఎన్నో సేవా సంస్థలు చేసి వాళ్ళ గ్రామానికి కూడా పుట్టిన గ్రామానికి కూడా ఎంతో మేలు చేశారు. వారి యువతను కూడా ముందు తీసుకొచ్చారని తెలియపరచడం వల్ల ఆయన బయోడాటిని కూడా మనం గ్రహించవలసి గ్రహించాం. ఇక్కడ సెకండ్ పార్ట్ వారి స్పీచ్ గురించి వస్తే నేను అబ్జర్వ్ చేసింది ఏమిటంటే ఆ స్పీచ్ నుంచి బయటకు రావడానికి నాకు కొంత ట్రాన్స్ కొంత టైం పట్టింది. అంత ఆకర్షితమైన స్పీచ్ సాధారణంగా స్టేజ్ మీద ఉంటే నా స్పీచ్కి జూమ్ మీటింగ్స్కి తేడా ఉంటుంది. కానీ ఇవాళ ఆయన జూమ్లో మాట్లాడుతున్నప్పటికీ ఆయన ఆహార్య బాడీ లాంగ్వేజ్, ఆయన మాట్లాడుతున్న మాటలు, ఆయన చిరునవ్వు రాయితం కూడా చూడకుండా ఆయన చెప్తున్నటువంటి హృదయాంతరాలలోంచి వస్తున్న ఆయన మాటలు చూస్తుంటే ఆయన ఎంత ప్రిపేర్ అయ్యారు ఎంత ఆకలింపు చేసుకున్నారా అన్నది నాకు చాలా అర్థం అవుతుంది. ఫస్ట్ పాయింట్ ఏమిటంటే భక్తి నుంచి ఆధ్యాత్మికి వెళ్ళాలన్నారు. ఇది చాలా చక్కని పాయింట్. సాధారణంగా ఏం జరుగుతుంది, ఇప్పుడు భక్తి నుంచి మూఢభక్తికి వెళ్తున్నాం, భక్తి నుంచి ఆధ్యాత్మికానికి ప్రమోషన్ చెప్పారు. నాకు భగవద్గీత ఇన్ని శ్లోకాలు వచ్చు సుందరగాడ పారాయణ వచ్చు అన్నారు కాదు, అందులో భావాలు నీకు ఎన్నిటికి తెలుసు ఎన్నిటిని ఆచరిస్తున్నావు అనేది మనం తెలుసుకోవాలి. మహాత్మా గాంధీ స్వామి వివేకానంద ఎవరు చెప్పినా ఉంటే బుద్ధికి గాడికి డిఫరెన్స్ ఒకటే, జీవో ఓడి జీవోడి. బుద్ధి నుంచే గాడ్ వచ్చింది, బుద్ధిని స్వీకరించి. మహాత్మా గాంధీ ఈజ్ ఆల్సో గుడ్ ఇన్ మై ఒపీనియన్, గాడ్ ఈజ్ ఆల్సో గాడ్ ఇన్ మై ఒపీనియన్. మరి స్పిరిచువాలిటీ గురించి చెప్తే ఆయన స్పిరిచువల్ లీడర్షిప్ ఇంకా చాలా చక్కగా లీడర్షిప్ ని స్పిరిచువల్ లీడర్షిప్ కలిపారు. మేము ఎప్పుడు వాస్తు క్లబ్స్ లో లైఫ్ క్లబ్ లో కూడా ఉంది, ప్రెసిడెంట్ సెక్రటరీ ట్రైనింగ్ చాలా పిఎస్టీఎస్ పెడుతుంటారు. అందులో వీళ్ళ వాటి వాళ్ళు పిలిచి రమేష్ రాజ్యాలను పిలిచి అక్కడ ట్రైనింగ్ ఇప్పిస్తూ ఉంటుంది చెప్పేసి నాకు అనిపిస్తుంది. సాధారణంగా ప్రెసిడెంట్ సెక్రటరీకి ఏం చేయాలో రొటీన్ గా చెప్తుందని తప్పించి ఈయన ఏ క్వాలిటీస్ ఒక నాయకుడికి ఉండాలి ఏ క్వాలిటీస్ ఉండకూడదు ఒక గుడ్ లీడర్ అవ్వాలంటే ఏమిటి ఉండాలి అని చెప్పి రాజకీయంగా వర్తిస్తున్నారు. ఆయన చెప్పిన స్పిరిచువల్ లీడర్షిప్ క్వాలిటీస్ ఏవి కూడా మన రాజకీయ నాయకులు లేవు, లేనివి ఉండవలసినవి ఆయన చెప్పారు. దేశం సస్యశ్యామలు అవ్వాలంటే ఆ క్వాలిటీస్ ఉన్న నాయకులు మనకు కావాలి, అలాంటి నాయకులు మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అక్కడి నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారు, సాధారణంగా మనం చేస్తున్న పని ఏంటి మన అర్థంలో చూసుకున్నట్టు ఉంది. నాకు చూస్తుంటే మన పిల్లల్ని ఏమంటాం, నేను ఎంత కష్టపడొచ్చు ఎంత కష్టపడొచ్చు నువ్వు ఇలా ఉండాలి అలా ఉండాలి మన భావాలు వస్తున్నాయి. ఆయన ఎంత చెప్పారు, ఈవేళ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ, వాళ్ళు పద్మవ్యూహంలో ఉన్నారు, నీకు అప్పుడు రెండే ఆపర్చునిటీస్. అది మనకి ఎప్పటికీ వచ్చి కూడా మనకి ఎప్పుడు అది రాలేదు, ఆ థాట్ రాలేదు మనకి. కలిసి కూడా పిల్లలు దెబ్బలాడడం ఎలా ఉండేవాళ్ళు అలా ఉండేవాళ్ళు మీరేటి ఇలా తయారు చేస్తున్న అందమే కానీ మీకున్న ఆపర్చునిటీస్ని మీరు ఎలా వినియోగించుకోవాలి అన్నది మనం ఎప్పుడు కూడా చెప్పలేదు. దట్ ఈజ్ ఫ్యామిలీ మేనేజ్మెంట్. ఆయన లీడర్షిప్ మేనేజ్మెంట్ చెప్పారు, ఫ్యామిలీ మేనేజ్మెంట్ చెప్పారు, పొలిటికల్ మేనేజ్మెంట్ చెప్పారు. ఇక తర్వాత ఆయన ఫ్యామిలీ మేనేజ్మెంట్ చెప్పారు, తాత గురించి వంశం ఎలా నిలబెట్టాలి, కులవరాల గురించి ఎగ్జాంపుల్ చెప్తూ చెప్పారు, వంశం పేరు ఎలా నిలబెట్టాలి.
ఇంకా ముఖ్యంగా మనం కూడా అడుగుతారు చూసారా, ముక్తాది పేరు తెలియదు కానీ గాంధీ గారి పేరు తెలియాలి. అంత చక్కని కొట్టేసి ఉండాలంటే మనం ఏం చెయ్యాలి అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఫ్యామిలీ మేనేజ్మెంట్ చెప్తారు, మనం సర్వీస్ యాక్టివిటీస్ గురించి, మన సర్వీస్ ఎలా ఉండాలి, ఏదో నామకాకి ఫోటోకి ఏదో తీసుకోవడం కాకుండా ఒక స్ట్రీట్ ను తీసుకుని ఒక ఎగ్జాంపుల్ సర్వీస్ అనేది అలాగే అవతలవాడికి రీచ్ అవ్వాలి. అశోకుడు చెట్లు నాటాడని ఎలా చెప్పుకుంటాం, మన ప్రభుత్వం చేసిన మనం చెప్పుకోండి ఆయన చెప్పడం జరిగింది. సర్వీస్ యాక్టివిటీస్ కూడా ఆయన చెప్పారు. మరి ఎన్విరాన్మెంట్ ఇవాళ చాలా కాలంలో పొల్యూషన్పోయిపోతుంది, ఎన్విరాన్మెంట్ అనే సబ్జెక్ట్ కూడా వచ్చేసారు. నిజంగా ఒక స్పిరిచువల్ లీడర్షిప్ అని టైటిల్ పెట్టి మనం ఇంకో విషయం భారతంలో శ్రీకృష్ణుడు చెప్తుంటే నాకు చాలా ఆనందం ఇస్తుంది. శ్రీకృష్ణుడే మనం చాలా గొప్ప అనుకుంటాం, అలాగే ఆయన ఏం చెప్తాడు, నా స్థాయి అర్జును చెప్పడానికి దుర్యోధను చెప్పడానికి సరిపోతుంది. మనం ప్రతి మహానుభావుడు ఆయన స్థాయి తెలుసుకుని ఇంకోళ్ళు బుద్ధి ఉంచుకోవాలి అన్నాడంటే ఎంత ఉంటుంది. అన్నీ ఎలా వస్తాయంటే సత్సంగము, మంచి వాళ్ళతో స్నేహం, మంచి పుస్తకాలు చదవడం, మంచి నేర్చుకోవడం, ఆయన మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. డిఫరెంట్ టాపిక్స్ కలిపి ఈ రోజు మన ఆదివారాన్ని చాలా శుద్ధిని చేశారని చెప్పేసి రమేష్ రాజా గారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. అలాగే అతిథి దేవభావ అన్నారు, నేను రమేష్ రాజా గురించి, రమేష్ రాజా గారి గురించి నేను లైన్స్ వాళ్ళు ఉన్నాను ఏమిటంటే ప్రతిపాడు మేము చదివితే ఆయన ఇంటికి ఎలా బుద్ధేస్తాడు అన్నారు. ఏమండి అన్నారు, ఆయన ఒక మంచి అతిథేయుడు, అతిథేయుడు అంటే హోస్ట్, ఆయన ఆతిథ్యం ఉండదు, ఒకసారి ఇంటికి వెళ్ళి పలకరించి వెళ్తుంటామని చెప్పారు. అతిథి దేవబాబు కూడా అక్కడ కలిసేది. ఇంకా చిరునవ్వు కూడా చెప్పారు సార్ గారు, నిజంగా ఎంత మంచి టాపిక్ అండి. ఈ మధ్య నాకు ఒక ఆయన చెప్పారు, ఏం చెప్పాడు అంటే ఒక బ్యూటీ కంటెస్ట్ అయింది రావడం, ఒక ట్విన్స్ వచ్చాడట, ట్విన్స్ ఇద్దరు ఒకేలాగా ఉంటారు, సేమ్ ఒకేలాగా ఉంటారు, ఇద్దరు కూడా ఫైనల్స్ వచ్చారు, ఇద్దరు ఒకేలాగా ఉంటారు, అందులో ఒకళ్ళే సెలెక్ట్ చేశారు జడ్జెస్, అందరూ ఆశ్చర్యపోయాడు, ముక్కు ముక్కు ఆహారం భారం ఆన్సరింగ్ అన్ని ఒకేలాగా ఉన్నాయి కదా, ఒక అమ్మాయికి అవార్డు ఉండేటండి, ఇంకో అమ్మాయికి ఒప్పుడు ఏంటండి అంటే జడ్జెస్ చెప్పారట, ఒక అమ్మాయి మొక్క మీద చిరునవ్వు ఉంది, ఇంకో అమ్మాయి మొక్క మీద అసలు లేదు, ఆ చిరునవ్వుకున్న అమ్మాయికి దేనికి రాదు, అందుకే అమ్మాయికి ఎమ్మడి అవార్డు ఉండడం జరిగింది అన్నది నాకు గుర్తొచ్చింది. నేను మాతృదేవ చెప్తుంటే ఇంకొక విషయం నాకు గుర్తొచ్చింది, షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. గరికపాటి నర్సీవారు చెప్తుంటారు, ఆయన కూడా ఇలాగే ఆధ్యాత్మికని మన జీవితాన్ని రెండింటికి కలిపి ఆయన చెప్తుంటారు. ఆధ్యాత్మిక అంటే ఏంటో ఆయన చెప్తుంటారు, ఆయన ఎప్పుడు కూడా ఆయన ఒక విషయం చెప్పారు, ఆయన దగ్గరికి ఒక శిష్యుడు వచ్చాడు, ఆయన ప్రవచనాలు లైక్ చేసిన శిష్యుడు వచ్చి సార్ మీ ఫోటో కావాలండి అన్నారు. ఎందుకయ్యా అంటే మా అమ్మాయి పెళ్ళండి మీ ఫోటో వేస్తానండి అన్నారు. నా ఫోటో ఎందుకయ్యా అన్నాడు, మీరు నా గురువు అండి, మీ ప్రవచనాలు నాకు చాలా ఇష్టం అండి అంటే మీ పిచ్చివాడు ఏమిటయ్యా, మాతృదేవో పితృదేవో అన్నారు, మీ మా మీ అమ్మగారు ఫోటో, మీ నాన్నగారు ఫోటో అయ్యి వాళ్ళు ఇద్దరు బతుకుంటే మీ తాతగారి ఫోటో అయ్యి నా ఫోటో వేసి పిచ్చివాడు, నన్ను పిచ్చివాడు చేసి నువ్వు పిచ్చివాడు కాకు, ఎప్పుడైనా సరే మీకు తల్లి తండ్రి గురువు, తల్లి తండ్రి దైవం, తర్వాత ఎవరైనా సరే అని చెప్పిన విషయం కూడా నాకు గుర్తొచ్చింది. ఇంకా ఇంకొక విషయం చివరిగా చెప్తున్నా, ఏంటంటే ఎక్కువ సమయం తీసుకున్నాను అనుకోవద్దు, ఇంకొక విషయం చివరిగా చెప్తున్నా ఏంటంటే ఏజ్ ఈజ్ ఫర్ ఓన్లీ నెంబర్, నాట్ ఫర్ మైండ్ అండ్ సోల్ అన్న. ఎందుకంటే నేను ఏమనుకున్నానంటే 5 years back రమేష్ రాజా గారు శ్రీరామ్ గారు ఆవేళ మీటింగ్ వచ్చారు వైఎంవి హాల్లో, ఆ రోజు నేను ఆయన ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓటర్ ఫ్రెండ్స్ గారు ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు సుమారు 5-6 ఏళ్ళు అయింది. నేను ఏమనుకున్నానంటే అప్పట్లో ఆయనకి 60 ఏళ్ళు, నా వయసు నేను 50 ఏళ్ళు అనుకుంటాను, ఆయన 50 ఏళ్ళు అనుకుంటాను, 60 ఏళ్ళు 66 ఏళ్ళు అంటే కొద్దిగా ఓల్డ్ అయ్యి ఉంటారు, అంత అలా మాట్లాడలేరు, శివలింగ వస్తాను అంత జ్ఞాపకం కూడా ఉండదేమో అనుకున్నాను. కానీ ఇంకో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి ఆయన మాట్లాడినట్టుగా మీద 10 ఇంతలు చేసిన వాళ్ళ స్పీచ్ హృదయపూర్వకంగా నేను చెప్తున్నాను, ఈ వేళ స్పీచ్ అప్పటి మీద 10 ఇంతలు ఎక్కువగా బాగా నన్ను ఆకట్టుకుంది, మా సభ్యులు కూడా అలాగే ఆకట్టుకుంది అనుకుంటున్నాను. సబ్జెక్ట్ ఒకటైనప్పటికీ ఆయన 10 సబ్జెక్టులు అందరూ కలిపారు. రాముగా నేను కోరేది ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ చెప్పి డిస్ట్రిక్ట్ కాన్ఫరెన్స్ లాంటివి కూడా ఇటువంటి వర్తలు తీసుకొచ్చి ఈ లీడర్షిప్ ట్రైనింగ్ వచ్చేటట్టు వాసుగా వాళ్ళని చెప్పమని చెప్పేసి నేను సూచిస్తున్నాను. మరి ఆయన మంచిది అతిథేయులు హోస్ట్ అన్నారు కాబట్టి మరి మా మిత్రుడు నోకరాలు గారు శ్రీరాము, నేను అటేపు కాకినాడ ఈ అన్ని గొల్లల మావిడ వెళ్తుంటాను కాబట్టి రమేష్ రాజా గారు మీరు పిలిచినా పిలవకపోయినా నేను శ్రీరామ్ గారు మీ ఇంటికి వస్తాము, మీతో వ్యక్తిగతంగా మాట్లాడతాము,
మీ ఆతిథ్యం పొందుతాము, మీ యొక్క సత్సంగం పొందుతాము, మీ నుంచి ఇంకా నాలెడ్జ్ పొందామని చెప్పేసి మా కోరిక. మీరు పిలిచినా పిలవకపోయినా నేను వస్తాను తెలుపుతూ, నేను రాము గారు కోరిది ఏమిటంటే ఇంకొక మీటింగ్, కరోనా తగ్గిపోదు భగవంతు దేవుడు, కరోనా తగ్గిపోదు. కరోనా తగ్గిపోయిన తర్వాత ఇంకొక మీటింగ్ రమేష్ రాజా గారిని వైఎంవిఆర్లో పిలిచి, ఇంకో రెండు క్లబ్బుల్ని పిలిచి జాయింట్ మీటింగ్ తప్పకుండా అరేంజ్ చేయండి. ఇవాళ టుడేస్ మీటింగ్ ఫార్ అన్లక్కీ పీపుల్, వాళ్ళకి వీలైతే ఈ రికార్డింగ్ పంపించండి, మన వాట్సాప్ గ్రూప్ లో రికార్డింగ్ పెట్టండి. ఇట్స్ ఎన్ ఇండివిజువల్ డెవలప్మెంట్, లీడర్షిప్ డెవలప్మెంట్ కోర్స్ విచ్ వీ కెనాట్ గెట్ ఇన్ అవర్ బుక్స్, లైఫ్ లోన్ వస్తుంది. ఇటువంటి వాళ్ళు మనం చాలా సార్లు ఎక్కువ సార్లు వినే అవకాశం దొరకదు. తర్వాత మాత్రం నేను చెప్తున్నాను, ఈ కరోనా అయిపోయిన తర్వాత రెండు మూడు క్లబ్బులు కలిపి వారిని పిలిచి వారికి ఎక్కువ టైం ఇచ్చి దయచేసి వారిని మరొకసారి ఆలోచించి కోరుతూ, మరి మా ఆహ్వానం మంచి రోజు కూడా రమేష్ రాజా గారిని కోరుతూ, మరి ఈనాడు ఒక ఆదివారం నిజంగా మాకు చాలా మంచి ఆదివారంగా మారింది, శుభ ఆదివారంగా మారింది. ఆ సూర్యుని యొక్క దయ మాకు కలిగింది. మీతో మీ స్పీచ్ వినడం అని తెలియపరుస్తూ, మీకు నా తరఫున, మా క్లబ్ తరఫున మీకు నాకు ప్రత్యేక కృతజ్ఞతలు. మిమ్మల్ని చక్కగా పరిచయం చేసిన వంటి శ్రీరామకు కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ సెలవు, నమస్కారం. రమేష్ గారు చెప్పండి సార్. ఇప్పుడు మాట్లాడుతున్నారు సత్యనారాయణ గారు, ఆయన భీమేశ్వర తమ్ముడు అండి. ఓ అలాగండి, వెరీ గుడ్ వెరీ గుడ్. సెక్రటరీ గా చేస్తున్నారు ఆయన. అదే అదే, మన భీమేశ్వర గారు తమ్ముడు ఆయన. ఆల్మోస్ట్ లైన్ తాలూకా పిల్లలు చాలా మంది రిలేషన్ అందరూ మన వాస్వీన్ లో ఉన్నవాళ్ళేనండి. అంటే సత్యనారాయణ గారు మంచి లిజనర్ అండి, అదే కావాలి అసలు ఇప్పుడు కూడా. అంటే ఏ పాయింట్ చాలా తక్కువ మాట్లాడతారు ఈ రోజు, ఏ పాయింట్ మిస్ కాకుండా చెప్పగలిగారు. పని బాగా చేస్తారండి, తక్కువ మాట్లాడతాడు ఆయన. నేను అనుకుంటున్నాను లక్ష్మణ్ కుమార్ గారు కాదండి, మాట్లాడుతున్నారు లక్ష్మణ్ కుమార్ గారు. సెక్రటరీ గారు ఏమో సత్యనారాయణ గారు అండి. ఆయన భీమేశ్వర గారు బ్రదర్. కాదు లక్ష్మణ్ కుమార్ గారు మంచి లిజనర్ అంటున్నాడు, ఆయన ప్రతి పాయింట్ కూడా కాదు, మంచి స్పీకర్ కూడా. మంచి అంటే మంచి లిజనర్ అయినప్పుడే మంచి శ్రోత స్పీకర్ సమీక్ష. సత్యనారాయణ రాజు గారిది ఏమో రాము గారిది ఏదో కట్ అయిందేమో నువ్వు కంక్లూడ్ చేసి వచ్చి అండి. ఇంక మనకి ఏంటంటే చాలా మంచి స్పీచ్ విన్నాము, అందరూ ఇన్స్పైర్ అయ్యాము, చాలా బాగున్నది. మన కరోనా లక్ష్మణ్ కుమార్ గారు చెప్పినట్టు కరోనా దగ్గరగా ఇంకొక రాజు గారితో ఇంకో మీటింగ్ అరేంజ్ చేసి లైవ్ లో పెట్టుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం, ఆ ఏర్పాటు చేస్తాము. తర్వాత రేపు 30వ తారీఖుని గోసేవ ఉన్నది, కొండపల్లవారు వీధిలో నాగరాజు గారు ఉన్నారు, వాళ్ళ ఇంట్లో వాసవి క్లబ్ తరఫుని